ఈడబ్ల్యూఎస్ కోటాకు సంబంధించి కొంపలు అంటుకున్నాయి. yes గబుజిన్ విలు గాడికొచ్చా కదా ఈడబ్ల్యూఎస్ నేను మురో మురో మొత్తుకుంటున్నా అక్రమంగా ఈడబ్ల్యూఎస్ ని ఇంట్రోడ్యూస్ చేశారు ఇక్కడ. ఒక ఒక ఊర్ నుంచి ఆ బుజ్జి వచ్చింది వరంగల్ జిల్లాని. అమ్మ రామ్మ ఒక త్వరగరా అమ్మ నువ్వు అక్కడే ఉండమ్మ. దాతలు ఏం జరిగిందమ్మ ఒకసారి చెప్పు. నాది హనుమకొండ డిస్ట్రిక్ట్ సార్. నా నేమ్ రవలి సార్. నాది హనుమకొండ డిస్ట్రిక్ట్. నాకు 70 ర్యాంక్ వచ్చింది సార్. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 184 ర్యాంక్ వచ్చిన వచ్చింది సార్. నీకు ఎంత వచ్చింది? 70 ర్యాంక్ వచ్చింది. 70 ర్యాంక్ వచ్చింది. 70 ర్యాంక్ వచ్చింది. उद्योग रेड्डील పిల్లలకు వెలమల పిల్లలకు బ్రాహ్మణుల పిల్లలకు ఎంత వచ్చిందమ్మా? 184 150 184 150 ర్యాంక్ వచ్చినా కూడా వాళ్ళకు ఉద్యోగాలు వచ్చింది. సో దీని బట్టి నీకు ఏం అర్థమైందమ్మా? ఆ ఈడబ్ల్యూఎస్ వల్ల ఇట్లాంటి పేద పిల్లలు అన్యాయంగా గుడగూర అవుతున్నారు సార్. ఎందుకంటే మాకు చిన్నప్పటి నుండి మా డాడీ లేదు సార్. మా మమ్మీ చాలా కష్టపడి బీడీలు చేసి మరీ సాధించి సార్. నేను కూడా బీడీలు చేసి మరీ చదువు చదివిన సార్. కొంచెం అది మ్యారేజ్ పరంగా కూడా ప్రాబ్లం ఉంది సార్. 3 ఇయర్స్ అవుతుంది మా మమ్మీ వాళ్ళ దగ్గరనే ఉంటున్నాను. పిల్లలు ఇద్దరని తీసుకెళ్తలేరు సార్. ఇప్పుడు నా జీవితానికి ఇది ఆధారం సార్. ఒక ఈ జాబ్ వస్తే మా ఫ్యామిలీ సెట్ అయితే సార్. నాకు ఆధారం ఇది సార్. చాలా కష్టం. ఇది 3 ఇయర్స్ నుండి నేను అన్ని కోట్ల కొండ తిరుగుకుంటూ మా మమ్మీ హెల్త్ అవన్నీ చూసుకుంటూ చదివిన సార్. ఇది తప్ప నాకు వేరే ఆధారం లేదు సార్. జాబ్ మీద చాలా డిపెండ్ అయినా సార్. ఇది ఈడబ్ల్యూఎస్ అనేది దొంగతనంగా తీసుకొచ్చి మీ నోటి కార్డు బుక్ ఎత్తుకుపోతావు. అదే సార్. 184 వాళ్ళకు ర్యాంక్ వచ్చింది సార్. 70 ర్యాంక్ రాలంటే ఇది ఎక్కడనే సార్. అసలుకి మళ్ళీ బీసీబీ వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఆ జనాభాను బట్టి రిజర్వేషన్ చేయాలి కదా సార్. బీసీబీ వాళ్ళే చాలా మంది ఉన్నారు. ఇప్పుడు 170లో 30 మెంబర్స్ బీసీబీ వాళ్ళే ఉన్నారు. మరి బీసీబీ వాళ్ళు అంతమంది ఉన్నప్పుడు వాళ్ళకి తగ్గట్టు రిజర్వేషన్ ఇవ్వాలి కదా సార్. అట్లా ఇస్తలేరు. ఇది కరెక్ట్ కాదు కదా సార్ ఈ ప్రాసెస్. నేను ఎన్ని రోజుల నుంచి చెప్తున్నామ్మా ఈ విషయం. ఈడబ్ల్యూఎస్ మీ కొంప ముస్తుంది అని చెప్పి చెప్తాను. బీసీబీ వాళ్ళకి 10 ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10% ఇవ్వబోతే ఇప్పుడు ఇందులో యాడ్ అవు. నాకు ఇప్పుడు జాబ్ వచ్చేది. జాబ్ వచ్చేది. ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పిన కోటా ఏదైతే ఉందో ఇప్పుడు ఆ కోటాను కనుక ఫిక్స్ చేస్తే వాళ్ళకి 1 or 2% వచ్చేది. మిగతా 8% ఏదైతే ఉందో అది నీకు ఇలా అన్నం పెట్టేది ఉద్యోగం వచ్చేది. అది రాకుండా నీ నోటి కార్డు బుక్ ఎత్తుకొని పోయిరమ్మా. నీ నోటి కార్డు బుక్ ఎత్తుకొని పోయి నువ్వు ఒక్కదానివే కాదు అమ్మా. ఏం పేరమ్మా? రవలి. నువ్వు ఒక్కదానివే కాదమ్మా. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తా ఉన్నాడు చూసినావమ్మా. ఇది కాదమ్మా ఈ పేపర్లో కాదు దిశ. ముప్పై వేల ఉద్యోగాలను భర్తీ చేసిన 6 నెలలు అని చెప్పి చెప్తా ఉన్నారమ్మా. 30,000 ఉద్యోగాలను భర్తీ చేసినంటే 10% కోటా తీస్తే 3,000 ఉద్యోగాలు. 3,000 ఉద్యోగాలు. 6% ఉన్నటువంటి వాళ్లకు 3,000 ఉద్యోగాలు దొరికినాయి. మీరు తెలంగాణ రాష్ట్రంలో పద్మశాలీలు టాప్ లెవెల్లో ఉంటారు. టాప్ 5లో ఉంటారు. మీ పద్మశాలి బిడ్డలకు ఏం అర్థమైంది ఇప్పుడు? మీరు చదివినా ఉద్యోగాలు రావాలి. మీరు ఎంత గొప్పగా చదివినా మీకు ఉద్యోగాలు రావు. కానీ మీకు రిజర్వేషన్ దక్కాలా? ఎందుకంటే భర్త తోడు లేని దానివి, తండ్రి లేని దానివి, అన్ని కష్టపడి చదువుకొని 70 ఎంత వచ్చింది రా? 70 ర్యాంక్ వస్తే ఈ తల్లికి ఉద్యోగం రాలేదు. ఈ నోటిఫికేషన్ రెగ్యులర్ గా వస్తుందా అంటే 2017 ఒక నోటిఫికేషన్ వచ్చింది. అంటే గత ప్రభుత్వం నోటిఫికేషన్ లేయలేదు, ఒకటే ఇచ్చింది. మళ్ళీ హనుమకొండ డిస్ట్రిక్ట్ లో తక్కువ పోస్టులు ఉన్నాయి. తక్కువ పోస్టులు ఎక్కువ పోస్టులు అని కాదమ్మా. ఇక్కడ క్లియర్ గా ఈడబ్ల్యూఎస్ కోటాలో జరిగినటువంటి దుర్మార్గం నేను మురో మురో ముత్తుకొని చెప్తూనే ఉంటా. ఎంత దుర్మార్గంగా సింగరేణిలో 331 ర్యాంక్ వచ్చింది ఓసీ మహిళకు, ఆమెకు ఉద్యోగం వచ్చింది. ఇదే సింగరేణిలో బీసీబీ మహిళకు 49 ర్యాంక్ వస్తే రాలేదు, బీసీడీ మహిళకు 63 ర్యాంక్ వస్తే రాలేదు. అంటే ఏం జరుగుతుందమ్మా? ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉండు, ఆయన రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఈ బీసీలకు సంబంధించినటువంటి నేనే పోయిన ముఖ్యమంత్రి గారి దగ్గరికి, ఈ ఈడబ్ల్యూఎస్ కోటా మోసం చేస్తుంది, ఇది మా బీసీ బిడ్డల నోటి కార్డు బుక్ ఎత్తకపోతా ఉంది, వాళ్ళకు అవకాశాలు లేకుండా చేస్తుంది, దీన్ని సవరించమని అంటే ఆయన సవరిస్తలేడమ్మా. 3 సార్లు చెప్పిన ఆయన, నేనే పోయి చెప్పిన. మీరే కదా నన్ను గెలిపించింది, మీరు కదా నాకు ఓట్లు వేసింది, మీ తరఫున మీ ఉద్యోగాలు పోతున్నాయని నేనే పోయినా. నేనే పోయి మాట్లాడితే 3 సార్లు చెప్తే కూడా 3 సార్లు అసలు ఆయన క్షేమణ పడతలేదు చెప్తా ఉంటాయి.
రేవంత్ రెడ్డి సార్ ఇది న్యాయం చేయాలి సార్ తప్పకుండా ఎందుకంటే బీసీబీ వాళ్ళకి రిజర్వేషన్ పెంచాలి ఈడబ్ల్యూఎస్ తీసేయాలి సార్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు తీసే అమ్మ ఈడబ్ల్యూఎస్ అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు దక్కాలమ్మ ఇది 1 or 2% కానీ అట్లా ఉండట్లేదు సార్ ఇక్కడ అన్యాయమే జరుగుతుంది వాళ్ళు ఉన్నది ఎంతమ్మ మొత్తం జనాభా 6.98 వాళ్ళకి ఎందుకు సార్ 10% రిజర్వేషన్ ఎందుకంటే ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారమ్మ ఎవరు ఉన్నారు నీ బీసీ వాడుండా నీ పద్మశాల బిడ్డుండా లేడు కదా ఉన్నాడా అమ్మా మరి నీ ఓడ్ లేకపోతే నీ కన్నం ఎందుకు పెడతాడమ్మా పెడతాడా నీ ఓడ్ లేకపోతే నీ కన్నం ఎందుకు పెడతాడు పెట్టడు మనము ఓట్లేసేటప్పుడు నా ఓడా కాదని చూసుకోవాలి కదా అవునా కదా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తానని నాకు జాబ్ వస్తానని ఇండిపెండెన్స్ చాలా ఎందుకంటే ఇన్ని కష్టాలు కాంగ్రెస్ పార్టీ తప్పు కాదమ్మా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఒక మాట చెప్పిన తల్లి అది అది మీకు వినిపిస్తా ఆయన విజన్ ఉన్న మనిషి అమ్మ ఆయనకేం బాధ లేదు రాహుల్ గాంధీ గారు ఇట్లా జరగకూడదు అన్యాయం జరగకూడదు అని ఆయన పదే పదే చెప్పిండు ఆయన చెప్తూనే ఉన్నాడు రోజు చెప్తూనే ఉన్నాడు పార్లమెంట్లో కూడా మాట్లాడిండు మాట్లాడితే అసలు దాన్ని ఇక్కడ ఎవడు పట్టించుకున్నాడే లేడు రాహుల్ గాంధీ గారు చెప్పేది ఒకటి ఈడ జరుగుతున్నది ఒకటి ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల నష్టపోతున్నటువంటి ఎవరైతే బీసీలు ఉన్నారో ఈ బీసీలకు సంబంధించి న్యాయం జరగాలని రాహుల్ గాంధీ గారు జితినే ఇస్తేదారి ఉత్తినే బాగేదారి అన్నాడు అంటే వాళ్ళు ఎంత ఉన్నారో వాళ్ళకి అంత దక్కాలని చెప్పాడు కానీ ఇవాళ మీరు ఎంతున్నా ఇవాళ ముఖ్యమంత్రి గారికి నేను 3 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చిన అంటే ముఖ్యమంత్రి గారి దగ్గర ఇంకా చలనం రాకపోతే ఈ ఈడబ్ల్యూఎస్ కోటాను ఫిక్స్ చేయకపోతే ఓపెన్గా చెప్పమను ముఖ్యమంత్రి గారిని నేను ఉన్నది పేద వర్గాల కోసం కాదు మా రెడ్డి పిల్లలను మా పేద ఏది అగ్రవర్ణ పేదలని ఉద్యోగ మీ మీ కడుపులు కొట్టి మా పిల్లలకు పెట్టడానికి ఉన్నా అని చెప్పి చెప్తే సరిపోతుంది అందులో పేదలకు దొరకాలి అలా పేదలకి ఇవ్వాలి కంపల్సరీ అంటే ఇది పట్టబగటీలు జరుగుతున్నటువంటి దోపిడమ్మా ఇది పట్టబగటీలి బీసీబీలో పద్మశాలీలు ఉంటారు కుంభరోలు గౌడ్లు ఉంటారు బీసీబీ వల్ల చాలా మంది ఉంటారు సార్ వాళ్ళకి రిజర్వేషన్ కంపల్సరీ పెంచాలి సార్ జనాభాను బట్టి రిజర్వేషన్ ఇవ్వాలి సార్ బట్ అందరికీ ఒకే విధంగా రిజర్వేషన్ ఇంకా మళ్ళీ ఓసీలకు ఎక్కువ రిజర్వేషన్ ఏ ఓసీలకు ఓపెన్ లో ప్లస్ ఇది రెండమ్మ రెండు వాళ్ళకి రెండు రిజర్వేషన్ల తోటి సంపద ఉద్యోగాలు అన్ని కొల్లగొట్టుకపోతా ఉన్నారు తల్లి ఇప్పుడు నేను ముఖ్యమంత్రి గారికి నేను చెప్పినా పదే పదే మొత్తుకుంటున్నా ఆయన కేవలం అగ్రవర్ణాల ముఖ్యమంత్రిగా మారిపోయిండు ఆయనకు చెప్పినా కూడా అర్థమవుతలేదు ఈడబ్ల్యూఎస్ కోటాను ఫిక్స్ చేయండి ఇటువంటి బిడ్డ ఇప్పుడు ఏం చెప్తాం సార్ ఈ భర్త లేడు తండ్రి లేడు ఏం లేదు కష్టపడి సంపాదించి 70వ ర్యాంకు సాధించింది 70వ ర్యాంకు సంపాదించినా కూడా ఉద్యోగం లేదు 70 ర్యాంకు వస్తే ఉద్యోగం లేదు 184 ఓసీకి ఉద్యోగం వచ్చింది నాకు అదే ఆధారం సార్ అసలు ఏ దిక్కు లేదు సార్ ఇప్పుడు మాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థమవుతలేదమ్మా నేను చాలా మంది నేను బీసీ నిరుద్యోగులకు చెప్తా ఉన్నా ఇది మీ ఒక్కరి బాధ కాదు ఇది మనందరి బాధ ఇది మనందరి బాధ దయచేసి సీఎం రేవంత్ రెడ్డి గారికి నేను ఏదో రిక్వెస్ట్ చేసుకున్నా సార్ నాలాంటి ఈ పేద అమ్మాయికి తప్పకుండా నీ అని మెన్షన్ చేయకమ్మా నీ ఒక్కదాని బాధ కాదు ఇది ఇది బీసీలందరి బాధ బీసీలందరి మళ్ళీ నాలాగ ఇంత డిపెండ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వీళ్ళకి ఎంత అన్యాయం సార్ బీసీల మీరు తీరా అన్నం తినేటప్పుడు మీ గిన్నె లాక్కుంటుంది అదే సార్ అసలు జరిగింది మీరు నోట్లో ముద్ద పెట్టుకొని తిందామనే టైంకి ఆ ముద్ద ఎత్తుకపోయారు ఈడబ్ల్యూఎస్ కోటాలో ఇప్పుడు నీలాగా జరిగినటువంటి అన్యాయం జరిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఈడబ్ల్యూఎస్ కోటా వల్ల నష్టపోయి మోసపోయి ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారో క్యూని స్టూడియోకి రండి రండి ఒక నిమిషం అది ఆ లింక్ కూడా పెట్టేసినాము భరత్ ప్రత్యేకంగా దాన్ని ఫిల్ చేయండి ఫిల్ చేసేసి మీ నెంబర్ ఫోన్ నెంబర్ అవన్నీ కూడా ఇవ్వండి గూగుల్ ఫామ్ గూగుల్ ఫామ్ ఒక నిమిషం మళ్ళీ పంపిస్తాను నిన్న పెట్టేసిన నేను అదే చెప్తున్నా రాహుల్ గాంధీ సార్ అదే చెప్తా ఉన్నాడు రాహుల్ గాంధీ సాబ్ కూడా అదే చెప్తా ఉన్నాడు ఏమని జనాభా దామాషా ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలంటున్నాడు కానీ ఇక్కడ ఇస్తలేడు ఇక్కడ ఇస్తలేడు ఇంకా ఇంకా బ్రహ్మాండమైన విషయం ఏంటంటే ఇంక షాకింగ్ విషయము ఇగో మనకు రిజర్వేషన్లు పెంచాలి 42% రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలి అనేది రాహుల్ గాంధీ గారు కామారెడ్డిలో చెప్పినటువంటి మాట ఇక్కడ అంటే ఏం చేయాలంటే కామారెడ్డిలో చెప్పినటువంటి మాట ప్రకారం ఏం చేయాలంటే తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేయమని చెప్పిండే రాహుల్ గాంధీ గారు కులగణన అంటే కేవలం బీసీలను లెక్కబెట్టుడు కాదు అన్ని కులాలను లెక్కబెట్టి
అందులో బీసీల వాటా ఎంత ఉందో ఆ వాటాను తీయాలనేది రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి మాట. ఈ వాటా తీయాలంటే వీడు ఏం చెప్పిరమ్మా, బీసీ సామాజిక ఆర్థిక కుల సర్వే దీన్ని కోర్టు కొట్టేస్తదమ్మా. బీసీలది చేస్తే కోర్టు కొట్టేయడం కోసం వీళ్ళంతా ఆడుతున్నటువంటి ఒక డ్రామా ఇదంతా. ఇది నిజంగానే, ఇది నిజంగానే బీసీలకు ఏదో ఇది ఇది దీని వెనకాల పెద్ద కుట్ర ఉంది. నువ్వు ఫస్ట్ తేల్చాల్సింది ఏంది, మీ ఓసీలు ఎంతమంది ఉన్నారో చెప్పాలి. ఓసీలు ఎంతమంది ఉన్నారో చెప్తే వాళ్ళకి 10% ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారని చెప్పాలి. దాంట్లో కూడా అమ్మా నీకు న్యాయంగా నీకు ఉద్యోగం రావాలంటే ఒకటే ఉపాయం ఉందమ్మా. ఒకటి ఏంటంటే 100% దాంట్లో 50% రిజర్వేషన్ పోయినాయి కదా ఎస్సీ ఎస్టీ బీసీలకు, మిగిలిన 50 ఓపెన్ ఉందిగా. ఆ ఓపెన్ లో 10% ఆ ఓపెన్ లో 10% అంటే వాళ్ళకి 10 మందికి కాదు, 5గురికే ఉద్యోగాలు వస్తే ఆ మిగతా 5ట్లలో నువ్వు ఉంటావు. కేంద్రం కానీ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఏముందంటే అసలు యాక్చువల్ గా ఇప్పుడు 100% అన్నారు, 100 మంది ఉన్నారు కదా, 100 మందిలో 50% రిజర్వేషన్ వెళ్ళిపోయిన తర్వాత ఆ 50% లో 10% అది కూడా అప్ టు 10% అంటే 1 నుంచి 10% వరకు. అంటే నువ్వు కోర్టుకు పోతే ఈ రకమైనటువంటి వెసులుబాటు దొరుకుతుంది అమ్మా. కోర్టుకి వెళ్తున్నారు చాలా మంది, వెళ్తున్నారు క్లీన్ లిమిట్ టెన్షన్ పడకండి, చాలా మంది పోతా ఉన్నారు. అయితే వీళ్ళు ఇంటలేరు అమ్మా, ఇగో బీసీ కులగణన అని చెప్పి బీసీ కులగణన ఏంది నాకు అర్థం కాలే. అన్ని కులాలు లెక్క పెట్టమంటే బీసీ సామాజిక ఆర్థిక కుల సర్వే సమగ్ర కులగణన జరగాలి. ముఖ్యమంత్రి గారు గీంత ఎడ్డోలం ఏం లేదు బీసీలము, సమగ్ర కులగణన అనేది ఇడిచిపెట్టి బీసీ కులగణన ఏంది, బీసీ కులగణన ఏం చెప్పదలుచుకున్నావు, ఓసీల లెక్క తెలియద్దా, ఈడబ్ల్యూఎస్ కోటా ఫిక్స్ చేద్దా, 6.69% ఉన్నటువంటి 6.98% ఉన్నటువంటి ఓసీలకు సంబంధించినటువంటి కులాల వారిగా లెక్క తెలవాలి కదా, పేద బ్రాహ్మణుడు ఏడుండో తెలవాలి కదా, అతనికి దక్కాలి కదా ఈడబ్ల్యూఎస్, పేద రెడ్డి బిడ్డ ఏడుండో పట్టాలి కదా, అతనికి దక్కాలి కదా రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్, పేద విలమైన దక్కాలి కదా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. అది జరగకుండా మీ దోపిడీ ఎక్కడ జరుగుతుందో దోపిడీ చేసే వాళ్ళని లెక్క పెట్టకుండా దోపిడీ గురైన లెక్క పెడతా ఉన్నాడు. దోపిడీ ఎక్కడ ఎక్కడికి పోతా ఉంది సంపద, ఎక్కడికి పోతా ఉన్నాయి ఉద్యోగాలు అనేది లెక్క పెట్టాలి సార్. లెక్క పెడితే దొరుకుతుంది. ఇక్కడ బీసీలకు సంబంధించి ఈ ముఖ్యమంత్రి గారు ఏది వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కులగణన చేయకూడదు, ఈ బీసీలకు అన్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. బీసీ సామాజిక ఆర్థిక కుల సర్వేనా రాహుల్ గాంధీ సాబ్ ఇదే చెప్పిండా, దీని అర్థమైందంటే ఈ రోడ్డు ఎటు పోతుంటే ఇటు పోతుంది అన్నట్టు. ఈ రోడ్డు ఎటు పోతుంటే ఆ పేరు చెప్పడు, ఈ రోడ్ ఎటు పోతుంటే ఇటు పోతుంది. ఇది న్యాయస్థానాల్లో ఆగిపోవడానికి వేసినటువంటి మొదటి స్టెప్ ఇది. బీసీ కులగణన ఏంది, అన్ని కులాల సర్వే జరగాలి, అన్ని కులాల సమగ్ర సర్వే జరగాలి. అది జరగకుండా ఇగో బీసీల ఏమొద్దు పో, ఫస్ట్ మీరు ఎంత మంది లెక్క పెట్టారు ఓసీల సర్వే, ఓసీ ఒక్కటి లెక్క పెట్టి ఫస్ట్ ఓసీ లెక్క పెట్టి మీ ఎస్సీ తెలిసే ఎస్టీ తెలిసే మైనార్టీ తెలిసే మీరు ఒక్కటి లెక్క పెడితే అయిపోయి మిగతా వాళ్ళంతా బీసీ లెక్క. ఇగో ఈ రకంగా మీకు అన్యాయం జరుగుతా ఉందమ్మా. నేను మరో మొత్తుకొని చెప్పిన చెల్లె, చాలా మంది ఇగో బీసీ బిడ్డలారా మీకు అన్యాయం జరుగుతుంది, మీ నోట్లో మన్ను పోస్తా ఉన్నారు. ఈ అక్కడ ఆయన ఎవరు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయన రెడ్డి సామాజిక వర్గం కరుడు కట్టిన రెడ్డి, ఆయన బీసీలు పోతే కనీసం కూసోమని కూడా అనేటువంటి పరిస్థితి ఉండదు ఆయన దగ్గర. కానీ ఆయన కూర్చొని బీసీల కోసం సామాజిక ఆర్థిక కుల సార్ గిన్ని రోజులా ఎందుకు ఆగింది సార్, ఇది ఎందుకు ఆగింది, ఇది ఏమంటారు మళ్ళా బీసీ కమిషన్ ప్లానింగ్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహణ డెడికేట్ కమిషన్ ఏమని చెప్పి TTT చెప్పిర్రు, సుప్రీంకోర్టు ఆర్డర్లో ఉంది. ఇవన్నీ పెట్టకుండా ఇవన్నీ ఆగిపోవడానికి బీసీ కులగణన ముంగడికి పోవడానికి పోకుండా అడ్డుకోవడానికి గోడలు కట్టుకుంటూ వచ్చేటువంటి కార్యక్రమం నెల నెలలు డిసెంబర్ తర్వాత అనట. అయితే ఇది ముంగడికి పోయే కార్యక్రమం కాదు బీసీ ప్రజలారా, ఇది ఇది మోసమే. ఈ మోసాన్ని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోరు, కులగణన అంటే అన్ని కులాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని కులాలు లెక్క పెట్టాలి, ఓసీ కానీ కేవలం బీసీలకు అంటే దీన్ని నువ్వు కేవలం ఇది 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 ఏం చేస్తారంటే ఈ బీసీ కులగణన చేసిన తర్వాత ఇది కోర్టులో నిలబడేటువంటి కార్యక్రమం కాదు, వీళ్ళంతా బదురుకొని దీన్ని ఇది ఎట్లెట్లా ఆపొచ్చు అనేటువంటి కార్యక్రమాల్లో ఈ కార్యక్రమాలు ఉన్నారు. నేను చెప్తా ఉన్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు మీరు బీసీ ద్రోహిగా ముద్ర వేసుకోకండి, మీరు బీసీ ద్రోహిగా ముద్ర వేసుకోకండి, మీకు మంచి అవకాశం ఉంది. గౌరవ రాహుల్ గాంధీ సార్ మీకు మంచి అవకాశం ఇచ్చిండు, ఆయన మీ ద్వారా మంచి చేయించాలనుకుండు, మీరు పార్టీకి చెడ్డ పేరు తీసుకురాకండి, మీరు రాహుల్ గాంధీ గారికి చెడ్డ పేరు తీసుకురాకండి, ఆయన తలదించుకునేటువంటి కార్యక్రమాలు చేయకండి. మేము రిక్వెస్ట్ చేసేది అదే, మీరు ఇప్పటికాకపోయినా ఆగదు,
మీరు ఎంత దీన్ని ఆగుదాము ఏదో దాస్దాము ఏదో మాయా మచ్చింద్రా చేద్దాం అనేటువంటి ఆలోచన ఉన్నా కూడా అది పక్కకు పెట్టండి అది ఆగదు అది ఆగదు ఇక బీసీ బీసీలంతా ఎడ్డోల్ అయినట్టుగా మీరు బీసీలను బీసీలు అంటే పెద్దగా అన్నట్టుగా అట్లా లేదు సార్ ఇప్పుడు బీసీలం అంతా మారిపోయినాం బీసీల్లో ఆలోచన పెరిగింది బీసీలు మీకు ఓట్లేసి బీసీలు మీకు ఓట్లేసి మీరేమో మీ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చి అంటే ఈ బిడ్డ మొన్న ఎవరికి వేసినారో ఓటు కాంగ్రెస్ పార్టీ కోటేషన్ కాంగ్రెస్ పార్టీ కోటేస్తే నీకు ఉద్యోగం రావాలి కదరా చెల్లె నీకు వచ్చిన ర్యాంకు చాలా మోసం జరుగుతుందమ్మా నేను చెప్తున్నా కదా నన్ను మీరు గెలిపించి నేను చెప్తా ఉన్నా నేను మీ తరఫున 3 సార్లు లెటర్లు రాసినమ్మా కానీ అక్కడ ఇంప్లిమెంట్ చేస్తలేరు ఏం భయపడాల్సిన పని లేదు భయపడాల్సిన పని లేదు ఏడిగి ఉద్యోగాలు కోర్టు న్యాయస్థానాలు ఉన్నాయి రెండో విషయం ఏంటంటే ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇలా అరాచకాన్ని ఇలా మోసాన్ని ఇలా కుట్రను ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇక్కడ ఇటువంటి బిడ్డలకు ఈ పద్మశాలి బిడ్డకు ఉద్యోగం రాలే 70 ర్యాంకు వచ్చినా రాలే 183 వచ్చినటువంటి ఓసి ఏది రెడ్డి గారి బిడ్డకు వచ్చింది ఈ పద్మ తండ్రి లేనటువంటి పద్మశాలి బిడ్డకు ఉద్యోగం రాలే ఇది ఇట్లా పెడితే రెండో విషయం చెప్తా ఉన్నా చూడండి వీళ్ళకేం ఉద్యోగాలు రాకుండా ఇట్లే అడ్డుకుంటారు ఇక వాళ్ళు వచ్చారు కదా తక్కువ ర్యాంక్ వచ్చినా కూడా ఏది ఎక్కువ ర్యాంక్ వచ్చినా కూడా ఉద్యోగాల్లోకి వచ్చారు కదా వచ్చిన తర్వాత మీకు ఇప్పుడు అసలు సినిమా స్టోరీ చెప్తా చూడండి ఒక ఆమె సుప్రీంకోర్టు బార్లో ఏది బార్ అసోసియేషన్ ఉంటుంది కదా దాంట్లో మెంబర్ సీనియర్ సుప్రీంకోర్టు అడ్వకేట్ పేద భట్రాజు కులంలో పుట్టి చదువుకొని వచ్చినటువంటి ఒక సుప్రీంకోర్టు న్యాయవాదిని కోర్టు నుంచి ఇంటికి వస్తూ ఉంటే సడన్గా పోలీసులు ఎంటర్ అయిపోయి జుట్టు పట్టుకొని నడి రోడ్డు మీదకి వెళ్ళి గుంజుకుంటూ పోయి పోలీస్ స్టేషన్లో వేసి ఆమెను చిత్రహింసలు పెట్టి కాళ్ళ గోర్లు గీర్లు అన్నీ పగలగొడతారు పగలగొట్టి నువ్వు మర్యాదగా నీ ఇల్లు ఖాళీ చేయి నీ ఇల్లు ఖాళీ చేయి అని ఆమె మీద ఒత్తిడి తెస్తారు ఎందుకు ఆమె మీద ఒత్తిడి జరిగింది అనంటే ఎందుకు ఒక సుప్రీంకోర్టు మహిళా న్యాయవాదిని పట్టబగటీలి పోలీసులు చుట్టుముట్టి గొర్రగొర్ర జుట్టు పట్టుకొని గుంజుకపోయారంటే అమ్మాయి హెల్ప్ హెల్ప్ అని అరుస్తూ ఉంటే కూడా వినకుండా లోపలి గుంజుకపోయి విపరీతమైన చిత్రహింసలకు గురి చేసి ఎఫ్ఐఆర్ లేదు కంప్లైంట్లో పేరు లేదు ఎక్కడ ఆమెని రిమాండ్ రిపోర్ట్లో చూపించి జైలుకు పంపించేసారు విషయం ఏందనేది ఎంక్వైరీ చేస్తే ఆమె చేసిన పాపం ఏంటంటే ఇల్లు కాదు ఒక బీసీ ఐపీఎస్ ఆఫీసర్కు ప్రమోషన్లో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని క్యాట్లో ఆయన తరఫున కొట్లాడుతున్నటువంటి మహిళా న్యాయవాది ఒక బీసీ ఐపీఎస్ ఆఫీసర్కి ప్రమోషన్ విషయంలో అన్యాయం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి ఆఫీసర్లు అప్పర్ క్యాస్ట్ ఆఫీసర్లు ఏం చేశారంటే ఇతనికి ప్రమోషన్ వస్తే మాతో సమానంగా ఇస్తాడు రేపు డీజీపీ కూడా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో అతను ప్రమోషన్లు తొక్కి పెడుతూ ఇక్కడ వరకు తీసుకొచ్చారు ఆ మహిళా న్యాయవాది చేసినటువంటి పొరపాటు ఏమీ లేకపోయినప్పటికీ ఎక్కడ పేరు లేదు ఆమెను పంపించేశారు ఏం జరిగింది అనేది విషయాన్ని ఒకసారి చూస్తే బన్వర్లాల్ మాజీ ఐఏఎస్ అధికారి బన్వర్లాల్ ఉండు కదా బన్వర్లాలు ఆయన ఇల్లును కబ్జా పెట్టిర్రు గతంలో ఒక ఐపీఎస్ ఆఫీసర్ అని ఒక వార్తలు వచ్చినాయి మీ అందరికి తెలిసి ఉంటుంది అయితే ఆ ఐపీఎస్ ఆఫీసర్కి ఆ ఇల్లుతో సంబంధం లేదు ఆ వ్యవహారంతో సంబంధం లేదు ఆ ఇంట్లో ఉంటున్నది ఐపీఎస్ ఆఫీసర్ వాళ్ళ అన్న సాంబశివరావు వీళ్ళు భట్రాజులు బీసీలు వీళ్ళని హింస పెట్టడానికి వాళ్ళు ఆ ఇంట్లో లీజుకుంటున్నారు లీజ్ అగ్రిమెంట్ సహా అన్నీ ఉన్నాయి లీజ్ అగ్రిమెంట్తో పాటు అన్నీ ఉన్నాయి అయితే నాంపల్లి కోర్టులో ఈ కేసు కూడా ఉంది 49 లక్షల రూపాయలు బన్వర్లాల్ కుటుంబానికి ఇచ్చి అగ్రిమెంట్ రాసుకొని ఆ అగ్రిమెంట్ ప్రకారం ఆ ఇంట్లో ఉంటున్నారు అయితే నాంపల్లి కోర్టు కూడా 49 లక్షలు ఈమె తీసుకుంది నిజమే అని బన్వర్లాల్ కుటుంబానికి నోటీసులు జారీ చేస్తుంది
नोटिस जारी चे अ अग्रिमेंट रेल इरवे वर की इंटे रेंट अडजस्टन राशि आ तरवातेमेंटे बनवर्ला अपर कैस्ट बनवर्ला आयन भार्य एवरते वाल भार्य उल भार्य तो एक सीपी कंप्लें सीपी आने अभी आ ज्यूरिडिक्शन रहा सीपी कंप्लें वेंटने आ सांबशिवराव इंटी इंट्लो उंटुन्नटुवंटि भर्त मीद आ तर्वात आ भर्तकु तम्मुडिगा उन्नटुवंटि नवीन कुमार आईपीएस आफीसर बट्राजु बिड्ड बीसी बिड्ड आयननु ए2 गा पेडतारु अंदुलो एंदुकु ए2 गा पेट्टिरु एंदुकु ए पुट्टु गा पेट्टिरु अंटे आयन मीद ई केसु उंदंटेने आयन प्रमोशन आपनिकि ఛాన్స్ ఉంటది आयन प्रमोशन आपनिकि ఛాన్స్ ఉంటది అయితే ఇదే అంశాన్ని ఆయన క్యాట్ లో క్వశ్చన్ చేసిండు ఈ రకంగా నా మీద కుట్ర జరుగుతుందని క్యాట్ సిఎస్ నడితే సిఎస్ గారు డీజీపీకి లెటర్ రాస్తే డీజీపీ గారు క్లియర్ గా ఇంచి అతని మీద ఏ ఆరోపణ లేదు అతనికి ప్రమోషన్ ఇయండి అతనికి ప్రమోషన్ ఇవ్వడానికి ఏ ఇబ్బంది లేదని చెప్పి మళ్ళా రాస్తే తీరా మళ్ళీ కుట్ర బన్ని ఈ కేసు చూపిస్తూ ఈ కేసు బుక్ చేసి దీని ద్వారా ఆయనని ఆపారు ఇప్పుడు మళ్ళీ డిసెంబర్ లో ప్రమోషన్ ఉన్నాయి మళ్ళీ ఆపడం కోసం ఇప్పుడు మళ్ళా కొత్త దుకాణం మళ్ళొక ఎఫ్ఐఆర్ కాపీ రెడీ చేస్తా ఉన్నారు అంటే ఒక బీసీ వాడు పైకి ఎదుగుతా ఉంటే ఇంకా పెళ్లి కూడా గాలే పాపం పెళ్లి కూడా గాలే ఆ ఆఫీసర్ను పైకి ఎదుగుతుంటే ఎదిగిన ప్రతిసారి తొక్కుకుంటూ కిందకి తీసుకొచ్చారు అయితే కోర్టు తీర్పు వచ్చింది ఏమని 4 11 2022 రోజున బన్వర్లాల్ పై 420 సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేయమని చెప్పింది అది ఇడిచిపెట్టి ఉల్టా వీల మీదనే కేసులు నమోదు చేశారు 7th అడిషనల్ కోర్టు బన్వర్లాల్ ఫ్యామిలీకి సమన్లు కూడా పంపింది కానీ హాజరు కాకుండా అనారోగ్య కారణాలు చూపెట్టి ఆ తర్వాత 3 ఏళ్ల తర్వాత మళ్ళీ సిపి గారికి డైరెక్ట్ కంప్లైంట్ ఇచ్చి తద్వారా ఈ మహిళా న్యాయవాదిని ఆయన తరఫున వాదిస్తున్న మహిళా న్యాయవాదిని జుట్టుబట్టి తీసుకొని పోయి బలవంతంగా ఆ ఆడియోలు వీడియోలు ఎన్ని ఉన్నాయి అనుకుంటున్నాం ఉత్త గాదు నేను చెప్పే మాట ఇగో ఇన్ని ఆధారాలతోటి ఈ ఒక కాగితం పట్టుకో ఇగో ఇన్ని ఆధారాలతోటి డేట్లతో సహా సిపికి ఫిర్యాదు చేసినటువంటి అంశాలు గాని ఇగో నవీన్ కుమార్ మీద ఐపీఎస్ ఆఫీసర్ మీద ఎలాంటి అలిగేషన్స్ లేవు అని చెప్పి రికమెండ్ చేసి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది ఈ రిపోర్ట్ ప్రకారం ఆయనకు రావాలి కానీ ఈన ఎట్టి పరిస్థితుల్లో పైకి రావడానికి వీల్లేదు మన అప్పర్ క్యాస్ట్ తో సమానంగా ఇతను కూర్చోడానికి వీల్లేదని కుట్ర చేసి ఆయనని పక్కకు పెట్టి ఇవాల మళ్ళీ ఇప్పుడు డిసెంబర్ లో మళ్ళా ప్రమోషన్ ఉందిగా ఇగో మళ్ళొకటి తయారు చేశారు ఆయన మీద మెమోరాండం అలిగేషన్ ఆఫ్ ఇండిఫరెంట్ యాటిట్యూడ్ ఇండిసిప్లిన్ డిసోబిడియంట్ conduct and negligence to duty against B Navin Kumar IPS deputy director IT ayana meeda igo atanu manchi pravartana ledani mallo okati tayar chesi correct ga promotion icche time ki itvante diskoni vastaru idi moododi correct ga promotion icche time ki diskoni vastaru itla BC oka BC officer meeda ekkada per ikkada inka vishayam endante ade BC officer nu A2 ga betti ayana narajjeyale malla ayana narajjeyale మీ అన్న వాళ్ళు అది ఖాళీ చేస్తే ఆ ఇల్లు ఖాళీ చేయాలి ప్లస్ మీ ఆమె మహిళా న్యాయవాది ఇవి ఉపసంహరించుకోవాలా అప్పుడు నిన్ను వాళ్ళని వదిలిపెడతామని చిత్రహింసలకు గురి చేశారు దీంట్లో చాలా పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి నేను ఇదే అంశాన్ని ఇగో సిపి గారికి కంప్లైంట్ ఇస్తే ఇగో డీసీపీ గారికి ఎంటనే ఎఫ్ఐఆర్ కాపీ ఎఫ్ఐఆర్ చేయమని చెప్పి సిపి గారు రికమెండ్ చేస్తూ అసలు ఎంక్వైరీ లేకుండా ఎఫ్ఐఆర్ కట్టేశారు ఇంకో విషయం దీంట్లో బన్వర్లాల్ కుటుంబం కోర్టు చెప్పిన మాట కోర్టు ఆర్డర్ ఇది బన్వర్లాల్ కుటుంబం డబ్బులు తీసుకున్న మాట వాస్తవం వాళ్ళు రీపేమెంట్ చేస్తామని చెప్పిరు కానీ చేయలేదని చెప్పి కోర్టు ఇగో అండర్ సెక్షన్
ఎంత 406 అండ్ 420 ఆఫ్ ఐపిసి కింద వాళ్ళ మీద బన్వర్లాల్ కుటుంబం మీద కేసులు పెట్టమంటే అదిడిచి పెట్టి ఎందుకంటే అగ్రవర్ణాలు కదా ఇక్కడ బీసీ వాళ్ళు కదా ఇక్కడ బీసీ ఆఫీసర్లు కదా ఇగో ఈ రకంగా కోర్టు చెప్పిన మాట అయినకుండా కోర్టులో ఈ అంశం ఉండంగా కొత్త ఎఫ్ఐఆర్ కట్టి రిమాండ్ కు పంపించినటువంటి పరిస్థితి బన్వర్లాల్ గారి ఇల్లును లీజ్ తీసుకొని ఉంటున్నందుకు వాళ్ళ మీద బన్వర్లాల్ కోర్టుకు పోయింది మళ్ళా కోర్టుకు పోతే బన్వర్లాల్ కి ఎదురు దెబ్బ జరిగింది కోర్టులో దానికి సంబంధించింది ఇది ఇట్లా ఈ రకంగా ఒక బీసీ అధికారికి మీరు చూడండి ఆ బీసీ అధికారికి ఖచ్చితంగా ఏదో కేసులో ఇప్పుడు ఏదో ఏదో ఒకటి ఆయన మీద దాఖలు చేసి ఆయన ప్రమోషన్ ఆపుతారు మీరు చూడండి అతనికి మూడేళ్ల నుంచి ప్రమోషన్ లేదు పుణ్యాత్ముడు కేసీఆర్ సురువు చేసినటువంటి దుర్మార్గం ఇది దాన్ని ఇప్పుడున్నటువంటి అధికారులు కూడా కొనసాగిస్తూ ఉన్నారు అధికారులకు కూడా చెప్తా ఉన్నా ఇక్కడ తెలంగాణలో క్లియర్గా బీసీల గీత గీయబడ్డది మీరు మీకు మీ వ్యక్తిగతమైనటువంటి అంశాలు అంటే పక్కకు పెట్టండి కానీ బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం విషయంలో ఖచ్చితంగా మేము మాట్లాడతాం ఇక బన్వర్లాల్ ఇంట్లో కిరాయికి ఉంది నేను ఒక మాట అడుగుతా ఉన్నా ఇవి నేను చదువుతా ఉన్నా చూడ్రి ఏ విల్లా ఇన్ ప్రగతి రిసార్ట్స్ హైదరాబాద్లో ఏ విల్లా ఇన్ శంకరపల్లి హైదరాబాద్లో ఏ హౌస్ ఇన్ షేక్పేట్ హైదరాబాద్లో ఏ హౌస్ ఇన్ ఓల్డ్ అల్వాల్ హైదరాబాద్ బిల్డ్ బై మహిదర్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఫ్రమ్ 2018 to 2019 ఏ విల్లా ఇన్ పటాన్చెరు ఏ హౌస్ ఇన్ శ్రీకాకుళం ఏ హౌస్ ఇన్ మహారాణిపేట ఏ హౌస్ ఇన్ ఎండాడ విలేజ్ సెకండ్ హౌస్ ఇన్ మహారాణిపేట సెకండ్ హౌస్ ఇన్ ఎండాడ విలేజ్ ఈ పది ఇండ్లు బన్వర్లాల్ గారికి ఈ పది ఇండ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది కదా ఎంక్వైరీ జరగాల్సింది ఇవి నిజంగా ఆయనేనా కాదా ఎంక్వైరీ చేయాలి కదా ఇవి ఏం చేయకుండా ఒక బాధితుడు కష్టపడి భట్రాజు కులంలో ఒక కింది స్థాయి నుంచి కష్టపడి చదువుకొని ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకొని పైకి వచ్చి ఐపీఎస్ ఆఫీసర్ అయితే ఐపీఎస్ ఆఫీసర్ ప్రమోషన్ పొందాల్సినటువంటి టైంలో ఈ బీసీ వాడు ఈ భట్రాజు బిడ్డ డీజీపీ అవుతాడు రేపు పొద్దుగాల మాతో సమానంగా ఎస్ ప్రమోషన్ ఆపేయాలి ఇది ఆపినటువంటి కార్యక్రమం ఎంత పెద్ద ఫ్యాక్షను ఎంత పెద్ద కుట్ర ఎంత పెద్ద నయవంచన జరుగుతుందో చూడండి ఇక 70 మార్కులు వచ్చినటువంటి బిడ్డకు ఉద్యోగం లేదు ఈ పద్మశాలి బిడ్డ 70 మార్కులు సంపాదించి బీడీలు చుట్టుకుంటూ తన తల్లిని పోషించుకుంటూ కోర్టుల చుట్టూ దింపుకుంటూ నానా ఇబ్బంది పడి 70వ ర్యాంకు సంపాదిస్తే బిడ్డకు ఉద్యోగం లేదు ఉద్యోగం సంపాదించిన పరిస్థితి అగో అది ఇది బీసీలకు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కథ నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని నేను ఇదే అంశాన్ని తీసుకుపోయినా ఈ బీసీ ఐఏఎస్ ఆఫీస్ ఐపీఎస్ ఆఫీసర్కి అన్యాయం జరుగుతుంది సార్ అంటే ఆయన ఏమన్నాడు బన్వర్లాల్ గారు ఇల్లు కబ్జా పెట్టిండు అని అన్నాడు నేను చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు మళ్ళీ చెప్తా ఉన్నా నీ చుట్టున్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్ల డాటా నేను ఇస్తా చర్యలు తీసుకుంటావా వాళ్ళు చేసినటువంటి కథలన్నీ నేను మీకు పంపిస్తా చర్యలు తీసుకుంటారా ఇది కేవలం ఇది అగ్రకులం వర్సెస్ బీసీ కులం అగ్రకులం వర్సెస్ బీసీల మధ్య జరుగుతున్నటువంటి దుర్ఘటన ఇది దీన్ని ఇట్లా మీరు తయారు చేశారు ఇన్ని రోజులు మేము పసిగట్టలే అంతెందుకు సార్ ఒక తహసీల్దారు ఏది మన బాలసంత ఆయన బిడ్డ వాళ్ళు సంచార జాతుల బిడ్డ చదువుకొని తహసీల్దార్ అయ్యాడు తహసీల్దార్ అయితే ఆయన కింద ఈయన తహసీల్దార్ ఆయన కింద డిప్యూటీ తహసీల్దార్ ఒక ఆయన పేరు రెడ్డి నేను బాలసంత ఆయన కింద పనిచేయన్నా అని ఏసీబీకి పట్టించండి ఆయన ఆయనని ఏసీబీకి పట్టించి ఇలా కొట్టిండు అడిగాను అరెస్ట్ చేయించి ఇదిగో ఇంత కుట్ర జరుగుతుందమ్మా ఇంత పెద్ద కుట్ర ఇంత పెద్ద కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో ఎందుకంటే ఈ బీసీ వాడి పక్షాన మాట్లాడేటందుకు మీడియా లేదు బీసీ వాడి వాయిస్ వినిపించడానికి మీడియా లేదు మీడియా అంతా అప్పర్ కాస్ట్ చేతిలోనే ఉంది వాళ్ళు ఎన్నడూ కూడా ఈ కులగణన అంశం చెప్పరు బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం చెప్పరు పైపెచ్చు ఈ బీసీలకు సంబంధించినటువంటి మనుషులే దుర్మార్గులు అన్నట్టుగా చూపిస్తే అక్కడ జానీ మాస్టర్ నేను పోయినా నిన్న పోయి ఏందో తెలుసుకుందామని పోతే చాలా షాకింగ్ న్యూస్లు ఉన్నాయి అందులో
ఒక అప్పర్ క్యాస్ట్ వాడు, ఒక దూదేకుల కులం నుంచి వచ్చినటువంటి జానీ మాస్టర్ నేషనల్ అవార్డు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకునేటువంటి టైంకు వీడు ఎట్టి పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళడానికి వీల్లేదని చెప్పి అతని మీద రేప్ కేసు పెట్టి లోపల బారేశారు. ఒక దూదేకుల కులం నుంచి వచ్చినటువంటి బీసీ వాడు కోర్టు ఏది బెయిల్ ఇచ్చి పో బిడ్డ తెచ్చుకోపోని అవార్డు నువ్వు అని అంటే ఆయన బయటికి వెళ్ళే టైంకు అవార్డు రద్దు చేశారు అతనికి. ఇగో ఇంత పెద్ద కుట్రలు జరుగుతూ ఉంటాయి బీసీల మధ్యలో, బీసీల మీద. బీసీ ప్రజలారా దండం పెట్టి చెప్తా ఉన్నా, నవార్ నెవర్. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కాదు. కాబట్టి మేల్కోవాల్సిన సమయం ఆసన్నమైంది, మేల్కొన్నాం, ముందుకు పోదాం. మా నాయకుడు రాహుల్ గాంధీ పట్ల నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఆయన చూపినటువంటి బాటలో, ఆయన కోరుకున్న ఆశయాలను సాధించడం కోసం ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీని గౌరవంగా తలెత్తుకునే విధంగా చేయడంలో నా వంతు పాత్ర పోషిస్తా. ఈ జరుగుతున్నటువంటి అన్యాయాలన్నీ మీ అందరి ముందు ఉంచుతా. ఇది బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం తల్లి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. నీకు వేరొక ఆప్షన్ ఉంది, నేను చెప్తా, మాట్లాడతా కోర్టులో ఎట్లేద్దామనేది. కూర్చోపు తల్లి. ఇక అలంపూర్ నియోజకవర్గానికి సంబంధించి ఒక్క నిమిషం ఉండరా బుజ్జీ, నువ్వు బీసీ కాబట్టి నువ్వు కూడా వినాలి. అలంపూర్ నియోజకవర్గం మహబూబ్ నగర్ జిల్లాలో ఉంటుంది, చివరిలో కర్నూలు పక్కన ఉంటుంది. అక్కడ అలంపూర్ నియోజకవర్గంలో 16 సార్లు అసెంబ్లీ ఎన్నికలైనాయి. 16 సార్లు అసెంబ్లీ ఎన్నికలైతే అక్కడ 11 సార్లు రెడ్డిలు ఎమ్మెల్యేలు అయ్యారమ్మా. 11 సార్లు బీసీలు ఒక్కసారి కూడా కాలేమ్మా. 5 సార్లు ఎస్సీలు అయ్యారు, ఎస్సీ రిజర్వ్డ్ కాబట్టి. ఇక్కడ మొత్తం ఓట్లు 222,468 మంది ఓటర్లు ఉన్నారు. దీంట్లో బీసీలు ఎంతమంది ఉన్నారంటే 147,941 మంది బీసీలే. అంటే 66.5% ఓట్లు ఎవరి అమ్మా? బీసీలే. బీసీలే 147,941 ఓట్లు బీసీలే ఉంటే అప్పర్ క్యాస్ట్ ఈ రెడ్డి వెలమ వీళ్ళందరి కలిపి ఎన్ని ఉన్నాయంటే 26,918 అమ్మా. 26,918 ఓట్లు ఉన్నటువంటి వాళ్ళు 11 సార్లు ఎమ్మెల్యేలు అయ్యారు. 147,000 ఓట్లు ఉన్నటువంటి వాళ్ళు ఒక్కసారి కూడా కాలే బీసీలు. అమ్మా చాలా అన్యాయం ఇది. ఇక్కడ ఈ అసెంబ్లీలో, ఈ చట్టసభలో నీ పద్మశాలిలో 5 గురు ఉంటే ఇవాళ నీకు అన్యాయం జరిగేదా? జరిగేదా? జరగపోయేసా. మనం ఓట్లు ఎవరికి వేస్తా ఉన్నాం? ఓట్లు ఎవరికి వేస్తున్నాం, ఎవరిని అడుక్కుంటున్నాం? నీవు ఓటేసేటప్పుడు కనుక నీ ఆలోచన నీ బీసీ వాళ్ళ మీద ఉంటే రేపు ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కోట ఇంప్లిమెంట్ కూడా కాకపోయేది. తమిళనాడులో ఈడబ్ల్యూఎస్ కోట మేము ఇంప్లిమెంట్ చేయమని పక్కకు పారేశారు. ఎందుకంటే అక్కడ తమిళనాడులో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరు? బీసీ మంగళ. ఆయన బీసీ మంగళోళ్ళ బిడ్డ ముఖ్యమంత్రి ఉంది కాబట్టి చాలు, నా బీసీలకు అన్యాయం జరుగుతుంది దీంతో తీసి పారేసి. నాయకుడు ఇట్లాంటి క్యాస్ట్ ఫీలింగ్ ఉండదు కదా సార్, అందరినీ ఈక్వల్ గా చూడాలిగా. కానీ ఇక్కడ అది లేదమ్మా. ఈడబ్ల్యూఎస్ అనేది పెట్టదు, ఒక క్యాస్ట్ పరంగా చూడదు. ఏంటి ప్రాబ్లం, ఏంటి అసలు ఎవరికి న్యాయం చేయాలి అది చూడాలి. అది ఎంత జనాభా అయితే ఎంత జనాభా ఉంటే అంత ఇవ్వాలి. పేదవాళ్ళు ఎంత పొందాలి, అసలు ఎవరికి ఈడబ్ల్యూఎస్ వర్తిస్తుంది, వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి. అంత 10% అసలు ఇవ్వద్దు. ఇక్కడ బీసీబీ వాళ్ళకే 10% లేదు, బీసీ వాళ్ళకే. అయితే ఇక్కడ అక్కడ బీసీ ముఖ్యమంత్రి ఉండు కాబట్టి అక్కడ ఈడబ్ల్యూఎస్ కూడా మేము ఎంపో అని చెప్పి పక్కకు పారేశారు. ఇక్కడ మీ వాడు ఉందా లేడు కదా, అంటే ఎక్కడ లోపం, ఎక్కడుంది లోపం, ఎక్కడుందమ్మా? మనం ఓటేసినాం కదా ఈ ఓటు కాడనే. ఇప్పుడు 26,000 ఓట్లు మొత్తం వాళ్ళ ఓసీలు అయినాయి కదా, ఈ 26,000 ఓట్లకు 26,000 ఓట్లు వేసుకుంటా గెలుస్తారా? డిపాజిట్ కూడా రాదు. మరి ఓట్లు ఎవరి? ఈ 11 సార్లు ఈ రెడ్డిలు ఎమ్మెల్యేలు కావడానికి ఎవరు ఓట్లు వేసిరు? మరి ఇప్పుడు ఎవరి తల ఎవరి అన్నం ఎత్తుకుపోయారు వీళ్ళు? ఏమర్థమైంది? మన ఓటు మన కొంప ముంచింది. అది జరిగినటువంటి కథ. ఇక్కడ 26,000 మంది ఉన్నటువంటి వాళ్ళు 11 సార్లు ఎమ్మెల్యేలు అయితే 147,000 మంది ఉన్నటువంటి బీసీలు ఒక్కసారి కూడా కాలే. ఎమ్మెల్యేలు ఇచ్చిపెట్టమ్మా, ఎమ్మెల్యేలు ఇచ్చిపెట్టిగా. ఇంకా వేరే చెప్తా చూడు, జెడ్పీటీసీలమ్మా. ఈ అలంపూర్ నియోజకవర్గంలో మొత్తం 7 మండలాలు ఉన్నాయి, అంతేగా? 7 మండలాలు. ఒకటి అలంపూర్. అలంపూరు అన్రిజర్వ్డ్ అయిందమ్మా, అంటే ఓపెన్ కేటగిరీ. ఓపెన్ కేటగిరీలో ముస్లింలకు ఇచ్చిరమ్మా అక్కడ జెడ్పీటీసీ ముస్లిం. ఇక్కడ ఐజా మండలం ఉందమ్మా, ఈ ఐజా మండలం అన్రిజర్వ్డ్ అయితే ఎవరికి ఇచ్చిరమ్మా? ఓసీ రెడ్డి. ఈ ఇటిక్యాల్ అన్రిజర్వ్డ్ అయిందమ్మా, ఎవరికి ఇచ్చిరు?
ఓసి రెడ్డికి ఇచ్చారు. ఇక్కడ వడ్డేపల్లి ఎస్సీ అయింది, ఎస్సీకి ఇచ్చారమ్మ. ఈ మానవపాడు అన్రిజర్వ్డ్ అయితే ఒకటి బీసీ కుర్మకి ఇచ్చారు. ఇక రెండు రాజోలి, ఆ తర్వాత ఉండవేలి, ఇవి ఎస్సీ రిజర్వ్ కాబట్టి ఎస్సీ ఇచ్చారు. 147,000 మంది ఉన్నటువంటి బీసీలకు ఒక్క జెడ్పీటీసీ, 26,918 మంది ఉన్నటువంటి అప్పర్ క్యాస్ట్కి 3 జెడ్పీటీసీలు, 11 సార్లు ఎమ్మెల్యేలు. ఇది అన్యాయం కాదమ్మా? చాలా న్యాయం. ఇది ఎవరు మాట్లాడాలమ్మా? మనం ఓటేసేటప్పుడే చాలా జాగ్రత్తగా వేయాలి. ఇప్పుడు మీరు పద్మశాలీలు ఉన్నారమ్మా, మీరు పద్మశాలి అన్న గౌడు, నేను 300 కాపు. మనమంతా బ్యాక్వర్డ్ క్లాసెస్, క్యాస్ట్ కాదు. మనమంతా ఒకటి, బ్యాక్వర్డ్ క్లాసెస్, మనం క్యాస్ట్ కాదు. భారత రాజ్యాంగం మనని బ్యాక్వర్డ్ కులాలన్నీ వెనకబడిన తరగతులం మనం. కాబట్టి మనమంతా ఒకే జాతి. మనకు జరుగుతున్నటువంటి అన్యాయం, మీరు బీసీబీలో ఉన్నారు, మేము డీలో ఉన్నాం, మీరు బీలో ఉన్నారు, మీ మనందరి బిడ్డలు జరుగుతున్నటువంటి అన్యాయం ఇది. కాబట్టి మనం మాట్లాడాలి, దీని గురించి చర్చ పెట్టాలి. సరేనా? ఓకే, రైట్, మాట్లాడతాం.